గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రాజా ప్రశ్న జవాబు. నేను మీ అనుష. సినిమాల్లో చూపించినన్ని అరాచకాలు నిజంగా జరుగుతాయి అనడానికి ఉదాహరణ, మాచర్ల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలకి ముందు టీడీపీ నాయకులపై జరిగిన దాడులు కానివ్వండి, అలాగే పట్టపగలు ఒక మనిషి గొంతు కోసి చంపిన సంఘటన గాని మనకి నిరూపిస్తాయి. మరి అలాంటి నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న శ్రీ జోలకంటి బ్రహ్మారెడ్డి ఇవాళ మన ప్రజా గెస్ట్. హలో అండి, నమస్తే. నమస్కారం. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రశ్నించే గొంతుని నొక్కేయటానికి వాళ్ళు చేయని ప్రయత్నం ఉండదు. అన్ని వ్యవస్థలని వాడుకుంటారు. అది ఎక్సైజ్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీస్ మొదలు లాఠీ, తుపాకీ, ఆ తర్వాత కలం కదలొద్ది వాళ్ళ మీద కేసులు రాయటానికి. వైసీపీ కార్యకర్తల చేతుల్లో కత్తులు, గొడ్డళ్ళు, ఈటలు లేస్తాయి. ఈ రకంగా అణిచివేత, అన్యాయం జరిగినోడు కూడా ప్రశ్నించడానికి అవకాశం లేని పరిస్థితులు. ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో పరిస్థితి ఏంటంటే, ఎవరైనా నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్తే, ఎవరైతే ఫిర్యాదుగా వెళ్ళారో కంప్లైనెంట్ ఎక్యూజ్డ్గా మారుతున్నాడు, ఫిర్యాదు ముద్దాయి అవుతున్నాడు. ఎవరినైతే ముద్దాయిగా వీళ్ళు చేరుస్తారో, కంప్లైంట్ రాస్తారో, ఆ ముద్దాయి ఫిర్యాదుగా మారుతున్నాడు. అటువంటి అరాచకమైన పరిపాలన, భూ కబ్జాలు, దందాలు, ప్రైవేటు ఆస్తులు కూడా లాక్కునే పరిస్థితి, ఏ అన్యాయం ఏ రూపంలో జరిగినా ప్రశ్నించడానికి వీల్లేని పరిస్థితి, ఇది మాచర్లో రోజు పల్నాడులో ఉన్న ప్రజలు ఫేస్ చేస్తున్న ప్రధానమైన సమస్య. ఈ అరాచకం, దౌర్జన్యం, దుర్మార్గం, దోపిడీ అన్నీ కలబోసి ఈ రాష్ట్రంలో ఎన్ని దుర్మార్గాలు అయితే ఉన్నా అన్నీ కూడా మాచర్లోనే జరుగుతున్నాయి. కానీ మీరు ఇన్ఛార్జ్ అయిన తర్వాతే పరిస్థితి ఇలా మారిందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు, దీనికి మీరేమంటారు? అదే నాకు అర్థం కాని విషయం. ఎంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మాట్లాడుతున్నాడు అనేది నాకు అర్థం కాని విషయం. నేను ఇన్ఛార్జ్గా అయిన తర్వాత మా పార్టీ వాళ్ళు చేసిన మర్డర్లు ఏంది, మానభంగాలు ఏంది, దౌర్జన్యాలు ఏంటి, దుర్మార్గాలు ఏంటి, దోపిడీలు ఏంటి నేను ప్రశ్నిస్తున్నా. మేము మా పార్టీ వైపు నుంచి ఏమీ చేయకపోయినా, మేము నష్టపోయినా, మేము కష్టపడ్డా, మేము ఫిర్యాదిస్తే మేమే ముద్దాయిలు అవుతున్నాం. రెండు మర్డర్లు, ఒకటి జల్లయ్య మర్డరు, ఒకటి ముందు చంద్రయ్య మర్డరు. చంద్రయ్య మర్డరు జరిగిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడి మా పార్టీకి సంబంధం లేదని మాట్లాడతాడు. ఇది ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడంటే, చంద్రయ్య గుండెల మీద కూర్చొని గొంతుకొస్తున్న వ్యక్తి మీ ఎంపీపీ, అతను మాకు పార్టీకి సంబంధం లేదంటే ఇలాంటి వ్యక్తులతో ఏం మాట్లాడాలా? జల్లయ్య ఇద్దరు బీసీలు, అలాగే జంగమేశ్వర్ పాడులో అంతకుముందు కూడా ఇంకో మర్డరు, ఒకటేమో ఎలక్ట్రిసిటీ షాక్ ఇచ్చి చంపిన మర్డరు, ఇలాంటి ప్లాన్డ్ మర్డర్లు కూడా జరుగుతున్నాయి. అలాగే కొత్తపుల్లారెడ్డిపురంలో రెండు మర్డర్లు, ఇవన్నీ బలహీన వర్గాల మీదనే జరిగినాయి. జల్లయ్య మర్డర్ కేసులో జల్లయ్య మామగారి తమ్ముళ్ళని కన్ఫెషనరీ స్టేట్మెంట్ పేరుతోటి, ఎవరైతే జల్లయ్యకి పిల్లనిచ్చిన మామ ఉన్నాడో ఆ మామ అన్నదమ్ముల్ని ముద్దాయిలుగా చేర్చారు. అంటే టీడీపీ వాళ్ళనే ముద్దాయిలుగా చేర్చారు అదే కేసులో. ఇది పోలీసు వ్యవహరిస్తున్న తీరు. అలాంటప్పుడు లా అండ్ ఆర్డర్ ఎట్లా నిలబడుతుంది? అక్కడ ఏం చేసినా మాకేమి పర్వాలేదు, మేము అధికార పార్టీ, మాకు పోలీస్ అండదండలున్నాయి, శాసనసభ్యుడు అండదండలున్నాయి అనే భావంతో రెచ్చిపోతున్నారు వైసీపీ రౌడీ మూకలు. నేను ఒకటే చెప్తున్నా, పోలీస్ స్టేషన్లో రికార్డులన్నీ పరిశీలిస్తే కేసులు ఉన్నాయన్నీ కూడా టీడీపీ వర్గాల మీదనే ఉన్నాయి. ఏదో మేజర్గా జరిగిన సంఘటనలు ఒకటి రెండు మీద తప్పనిసరి పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రయ్య మర్డర్ కానీ, జల్లయ్య మర్డర్ కానీ తప్పనిసరి మర్డర్ కేసులు రిజిస్టర్ చేశారు. కానీ అందులో కూడా కేసును ఎట్లా డైవర్ట్ చేయాలనేది కేసు ఎఫ్ఐఆర్ రాసేటప్పటి నుంచే ఫిర్యాదు మీద
ఒత్తిడి తీసుకొస్తా ఉంది పోలీస్ శాఖ. ఎవరన్నా నన్ను చంపబోయాడని చెప్తే నువ్వు చంపబోయాడని ఎట్లా చెప్తావు, అది చెప్పాల్సింది మేం కదా అని చెప్పేసి ఫిర్యాదుల్ని బెదిరించే పరిస్థితి పోలీస్ శాఖ చేపట్టింది. ఈరోజు పోలీస్ శాఖ పల్నాడులో వైసీపీ కార్యకర్తలు నాయకులకి రక్షణగా నిలవటం కోసం, అలాగే వాళ్ళ కార్యక్రమాలకి బందోబస్తులు చేయటం కోసం టీడీపీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధింపులు చేయటం కోసం మాత్రమే పనిచేస్తాం. పోలీసులు శాఖ ముఖ్యమైన విధి లా అండ్ ఆర్డర్ని కాపాడటం. లా అండ్ ఆర్డర్ని గాలికి వదిలేశారు. వైసీపీ పార్టీ కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడా ఈరోజు ప్రజలు కూడా ఏ స్థితికి వచ్చారంటే, మనం ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదు కాబట్టి ఫిర్యాదు చేయటం వేస్ట్ అనే పరిస్థితికి వచ్చారు. దోపిడీల దగ్గర నుంచి, దౌర్జన్యాల దగ్గర నుంచి, కబ్జాల దగ్గర నుంచి అన్నిటికీ వైసీపీ నాయకులకి అండగా పోలీస్ శాఖ ఉంటుంది. వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. గతంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఫీలింగ్ ఉండేదంటే, ఒక 60% అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న, ఒక 40% అన్న ప్రతిపక్షానికి న్యాయం జరిగే విధంగా ఉండే. అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అలానే ఉండే. ఇంత వన్ సైడెడ్గా అసలు పోలీస్ స్టేషన్ మెట్లు, మీరు ఎందుకు వస్తున్నారు పోలీస్ స్టేషన్ కని పోలీస్ అధికారులు ప్రశ్నిస్తున్నారు మీ స్టేషన్కి రావద్దు అని. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ఎత్తడానికి కూడా వాళ్ళు ఇష్టపట్టల్లా. పోలీసు శాఖ మరి వైసీపీలో విలీనం ఎప్పుడు చేశారో మాకు అర్థం కావట్లా. ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. పోలీసు, రెవెన్యూ, ఎక్సైజు, ప్రజలకు ఏ శాఖ అయినా కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎవరైతే తెలుగుదేశం హయాంలో వర్కులు చేశారో వాళ్ళకి బిల్లులు చెల్లించకుండా వేధించారు. ఎవరైతే స్థలాలు లేదా సుమారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ నడుస్తున్న చరిత్ర, అసైన్ ల్యాండ్స్ ఎప్పటి నుంచో కొంతమంది అనుభవిస్తున్నారు. ఈ అసైన్ ల్యాండ్స్ని వీడి అనుభవంలో ఉన్నదాన్ని కూడా రెవెన్యూ శాఖలు వేరే వాళ్ళ అనుభవంలోకి మార్చి రాసి వీళ్ళ దగ్గర నుంచి ఓడగొట్టే పరిస్థితి. భూ పంపిణీ లేకపోతే ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతోటి ఏకపక్షంగా పేదల్లో మీద ఒక ముద్రేసి ఈ పార్టీ ఆ పార్టీ అని పెడతామంటే ఆశ, కొడతామంటే భయం ఉన్న ప్రజల్ని, సామాన్యుల్ని టార్గెట్ చేస్తూ నువ్వు ఈ పార్టీ ఆ పార్టీ అని, లేకపోతే నువ్వు మా కండువా కప్పుకోవాలని చెప్పేసి వాళ్ళకి పథకాలు కానీ అందని పరిస్థితి. ఏ పథకం కూడా, పెన్షన్లు కట్టు, పథకాలు ఫట్టు, తెలుగుదేశం సానుభూతి పనులు కానీ తెలుగుదేశంతో మాట్లాడిన వాళ్ళకు కూడా, వాళ్ళతో కొంచెం క్లోజ్గా ఉంటుంది సమాజంలో, అందరూ కలిసి నడుస్తూ ఉంటారు. ఎలక్షన్లప్పుడు పార్టీలు ఉంటాయి కొంతమందికి, అందరికీ ఆ విధంగా ఉండరు, అవసరాలు అందరితో ఉంటాయి ప్రజలకి. ఈయన పోయి బ్రహ్మారెడ్డితో మాట్లాడాడు, లేదా నేనే ఎక్కడన్నా ఎదురైతే పలకరించాననుకో, నాతో మాట్లాడాడు అంటే ఆయన పెన్షన్ కట్టో, పథకం ఫట్టో, ఇదే ఈరోజు నడుస్తున్న తీరు. ఆ శాసనసభ్యుడు గడప గడపకి ప్రోగ్రాం విజయవంతంగా చేశాడు, ఓకే. శాసనసభ్యుడు గడప గడప కార్యక్రమం మొదలయ్యేటప్పుడు ముందుగా వాలంటీర్లు బయలుదేరుతారు. మీరు ఎమ్మెల్యే గారిని ఎటువంటి ప్రశ్నలు వేయకూడదు, ఒకవేళ వేస్తే మీ పెన్షన్లు కట్ చేస్తాం, మీ పథకాలను తీసేస్తాం, మీరు భవిష్యత్తులో ఎటువంటి లబ్ధి మీకు ఉండదు ప్రభుత్వ పరంగా అనే బెదిరింపు ధోరణితోటి ఈ రకంగా ఆయన విజయవంతంగా ఆయన గడప గడప కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాడు. ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన గతంలో చూడలేము, భవిష్యత్తులో చూడబోమని చెప్పేసి నేను. మీరు బయటకి కనిపించనంత భయంకరమైన ఫ్యాక్షనిస్ట్ అని మీ మీద ఆరోపణలున్నాయి. దీనికి ఉదాహరణగానే మీ మీదున్న హత్యా కేసులు కానివ్వండి, ఎస్పెషల్లీ 7 హత్య ఒకే రోజు జరిగిన కేసులో మీరు ప్రధాన నిందితులు. అప్పట్లో 2001 మార్చి 10 జరిగిన ఒక దురదృష్టమైన కకరమైన సంఘటన మా గ్రామంలోనే జరిగింది. దానికి ముందు నేను చాలా గ్రామాల్లో ఇరు వర్గాల్ని రాజీ పెట్టిన సందర్భాలు,
కౌంటర్ కూడా లేకుండా, కేసు కౌంటర్ లేకుండా ఉన్న గ్రామాలని కూడా జరిగిపోయిన సంఘటనలు పక్కన పెట్టి మీరందరూ కలిసి ఉండాలని చెప్పేసి నేను చాలా గ్రామాలు రాజీ చేసిన చరిత్ర నాది. 2001లో జరిగిన సంఘటనలో మదర్ ఎమ్మెల్యే కాబట్టి ఆమె కొడుకుగానే ఉన్నాను కాబట్టి, కానీ నేనుగా ఆ గ్రామంలో నేను పెత్తనం చేయట్లేదు. ఆ గ్రామంలో అంతకుముందు నుంచి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్లే చేస్తుండేవాళ్ళు. ఏడుగురి హత్య జరిగిన ఆ రోజు మీ మీద మీ పేరు ఎందుకు ఎక్కువ బయటకు వచ్చింది? మీ మీద ఎందుకు ఆరోపణ వచ్చింది? నిప్పులేందే పొగరాదు కదా. ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో ఆశావాహులకి, కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులకు కూడా టార్గెట్ నేనే ఎప్పుడు మాచర్ల నియోజకవర్గంలో. ఎందుకని? ఇతను ఒక్కడు లేకపోతే మన పని సులువు అవుతుందని చెప్పి, నేను లేకపోతే మరొకరికి అవకాశం వస్తుందనేమో తెలుగుదేశం పార్టీలో నాయకులు భావిస్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం భావిస్తారంటే, ఇతను అడ్డం లేకపోతే మన విజయం సునాయాసం అవుతుందని చెప్పి వాళ్ళు. ఇది నా పరిస్థితి. అందుకని చెప్పేసి అప్పుడు ఇప్పుడు అలాగే ఉందా? ఇప్పుడు లేదు. ఇప్పుడు వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి నేనే టార్గెట్. తెలుగుదేశం వాళ్ళు జరిగిన తప్పుల్ని తప్పిదాలని తెలుసుకున్నారు. కార్యకర్తలు కూడా మనం తప్పు చేస్తున్నాము, మనల్ని రక్షించే నాయకుడు కావాలి అని చెప్పి గుర్తించి, వాళ్ళ బలవంతం మీదనే, వాళ్ళ ఆలోచన మేరనే ఈరోజు పార్టీ ఒక నిర్ణయం తీసుకొని, డబ్బు లేని నాలాంటి పేదవాడిని ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా, అభ్యర్థిగా కూడా ప్రకటించడం అనేది ప్రజల ఆలోచన మీదనే జరిగింది. 2001లో జరిగిన మర్డర్ సుమారు రెండు పుష్కరాలు సమయం గడిచిపోయింది. అది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆ రోజు తర్వాత నేను మా గ్రామంలో కూడా వెళ్ళట్లేదు ఎక్కువగా. ఎందుకని? నాకు మానసికంగా నేను చాలా ఫీల్ అయ్యాను ఆ సంఘటన పట్ల. ఎందుకు మీరే ఇన్వాల్వ్ అవ్వలేదని చెప్తున్నారు? నేను ఇన్వాల్వ్ కాలేదు, కానీ నా గ్రామంలో కదా జరిగింది. చనిపోయిన వాళ్ళు, చంపినవాళ్ళు, అంతకుముందు చనిపోయిన వాళ్ళు అందరూ మా నా బంధువులు. ఒక చిన్న విషయంలో డిఫరెన్ అయినప్పుడు కాంగ్రెస్ నాయకులు దాన్ని అవకాశంగా తీసుకొని ఈ గ్రామంలో ఫ్యాక్షన్ని క్రియేట్ చేస్తే, రెండు విషయాలు ఇక్కడ కాంగ్రెస్ నాయకుల ఆలోచన. ఒకటి, ఇతన్ని చంపితే ఓకే వెళ్ళండి, అతను మనకు అడ్డం లేకుండా పోతాడు. రెండవది, ఇతను మర్డర్ కేసులో ముద్ద అయినా మనకు అడ్డం లేకుండా పోతాడు. ఆ కారణంతో నియోజకవర్గంలోని నాయకులు అందరూ కలిసి కూడా ప్రశాంతంగా ఉన్న మా గ్రామంలో రెండు గ్రూపుల్ని రెచ్చగొట్టి, వాళ్ళని ప్రోత్సహించి, ఆర్థిక వనరులు కల్పించి ఈ ఫ్యాక్షన్ ఫస్ట్ హనుమరెడ్డి గారి మర్డర్ చేయించారు. కానీ ఆ టైంలో అధికారంలో ఉన్నది టీడీపీ ప్లస్ మీ మదర్ దుర్గాంబ గారి ఎమ్మెల్యే. అంటే కాంగ్రెస్ నిజంగా మిమ్మల్ని ఇరికించడానికి మీ అమ్మగారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంత సాహసం చేసిందంటారా? ఖచ్చితంగా. వాళ్ళు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లోకి వచ్చారు. ఓడిపోవటం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. గెలిచిన తర్వాత బ్రహ్మారెడ్డి ప్రజా జీవితంలో ఉంటే మన పరిస్థితి, మన పార్టీ తుడిచిపెట్టుకొని పోతుంది. ఇతన్ని ఏదో రకంగా ప్రజలకు దూరం చేయాలని చెప్పేసి దానికన్నా ముందు నన్ను చంపడానికే ప్రయత్నం చేశారనేది కూడా కొన్ని వాళ్ళు అక్కడక్కడ మాట్లాడిన సంఘటనలు బట్టి నాకు తెలిసింది. మా అమ్మగారు ఎమ్మెల్యే అయినా నెల రెండు నెలల్లోనే హనుమరెడ్డి గారు మద్దతు జరి చేశారు. ఆయన మా గ్రామంలో ఆయన పార్టీని లీడ్ చేసిన నాయకుడు ఆయనే. మీ మీద ఉంటే బయట విషయాలు చూసుకునేవాళ్ళం, కానీ గ్రామంలో ఎటువంటి జోక్యం నేను చేసుకునేవాడిని కాదు ఎప్పుడు కూడా. నాకు అంత ఓపిక కూడా ఉండేది కాదు. గ్రామంలో చిన్న చిన్న గిల్లి కజ్జాలని తీర్చాలంటే కూడా నా వల్ల అయ్యేది కాదు. సరే, వాళ్ళు ఓపికగా చేయగలుగుతారు, నేనేదో నియోజకవర్గ స్థాయిలో నేను చూసుకుంటూ ఉండేవాడిని. కానీ నన్నెందుకు ముద్దాయిగా పెట్టారంటే, నేనే నాయకుడిగా కదా ఉంది. మా అమ్మగారు శాసనసభ్యురాలు కాకముందు కూడా ప్రజలందరూ ఏమి ఆశించారంటే, బ్రహ్మారెడ్డికి ఈసారి సీట్ అనుకున్నారు. పార్టీ పరమైన, విధానపరమైన నిర్ణయాలు, ఆ రోజు సీట్ ఎక్కడైతే తీసేసామో అక్కడ అన్ని చోట్ల మహిళలకు ఇచ్చాం కాబట్టి మహిళలకు ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచనతో మా అమ్మగారిని ఇచ్చేశారు. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి నేను వ్యతిరేకించాను. ఇది ఫ్యాక్షన్ ఏరియా. ఇక్కడ మహిళలు, ఆమె హౌస్ వైఫ్గానే ఆమె జీవితం కొనసాగించింది. ప్రజల పట్ల, ప్రజల ఆలోచనల పట్ల ప్రజలు ఏం మాట్లాడితే ఆమెకు అంత అవగాహన ఉండకపోవచ్చు. దీనివల్ల కొన్ని మిస్కమ్యూనికేషన్ వస్తే పార్టీకి నష్టం జరుగుద్ది, కాబట్టి మీరు ఎవరికన్నా ఇవ్వండి, నేను సపోర్ట్ చేస్తానని బాబు గారికి ఆ రోజు కూడా చెప్పాను. మా మదర్కి ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు ఇవ్వకపోయినా పర్లేదు,
కానీ ఉన్న పరిస్థితుల్లో అంటే మహిళ కష్టం ఈ ప్రాంతంలో. పైగా ఆమె హార్ట్ పేషెంటు, ఏజ్డు. ఈ పరిస్థితుల్లో ఆమె సమర్థవంతంగా పనిచేయలేదేమో, డెవలప్మెంట్ విషయంలో పనిచేయచ్చు, పార్టీకి న్యాయం చేయలేకపోవచ్చు అనేది నాకు భయం ఉండేది. ఆ కోణాన్ని కూడా నేను బయట పెట్టినప్పుడు కూడా బాబు గారు ఏమన్నారంటే, లేదు బ్రహ్మాడే, అమ్మకి నువ్వు ఉన్నావు, నేనున్నాను, నువ్వు అభ్యంతరం పెట్టొద్దని నన్ను కన్విన్స్ చేశారు. నేను పదవులు కోరుకునే వ్యక్తిని అయితే నాకే కావాలని పట్టుబట్టేవాడిని. సరే, ఆ రోజు నేను హైదరాబాదులో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. దానికి ఆధారాలు కూడా నేను చూపించాను. నేను హైదరాబాద్లోనే ఉన్నాను, గత సంవత్సర కాలంగా నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను. నన్ను పెట్టారు, నా మీద ఎలా పెడతారు, నేను ఎక్కడున్నది అని. దానికి బాబు గారు పార్టీ నుంచి వచ్చిన ఇదేంటంటే, ఒక పెద్ద గ్రావిటీ ఉన్న కేసు, ఈ దశలో నువ్వు ఉన్నా లేకున్నా ఓ బ్యాడ్ మెసేజ్ పోతుంది. ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇతను లేడని తేల్చినా కానీ బ్యాడ్ మెసేజే పోతుంది, పార్టీని తప్పించారు. బాబు గారు ఒక లక్ష్యంతో ఆ రోజు పనిచేశారు, ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజం ఉండకూడదు అని. అందులో భాగంగా ఆయన స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా అణిచివేసే కార్యక్రమాలు, చాలా కఠినమైన నిర్ణయాలు కూడా చాలా చోట్ల తీసుకున్నారు. అక్కడే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చాలామంది బాధపడ్డ విషయం, అధికారం ఉండి మనకేమి జరిగింది, ప్రతిపక్షంతో సమానమే మనం ట్రీట్ చేయబడ్డాం కదా అనే బాధ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్లో వచ్చింది. అది కొంత ఇబ్బందులు కూడా పార్టీకి కలగజేసింది. ఈరోజు వైసీపీ వన్ సైడెడ్గా వ్యవహరిస్తాము. ఆ రోజు అలా బాబు గారు ఆలోచన చేస్తుంటే, ఈరోజు అసలు ఈ రాష్ట్రంలో పార్టీ ఇంకో పార్టీ ఉండేది కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన ఆలోచనలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే ఈ రాష్ట్రంలో అసలు పార్టీ ఉండేది కాదు, ఇంకో పార్టీ. ఆయన ఎంతసేపు అభివృద్ధి, శాంతి ఈ రెండింటి మీద దృష్టి పెట్టాడు, కానీ పార్టీ మీద దృష్టి పెట్టకలేదని నా గాఢమైన ఫీలింగ్ అండి. కానీ 2004, 2009 కూడా మీకు టికెట్ ఇచ్చారు, కానీ మీ వ్యవహార శైలి వల్ల ఓడిపోయారనేది టాక్, దానికి మీరేమంటారు? 2004 ఒక సునామీ, రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అప్పటి వరకు సహజంగా ఉండే ఒక వ్యతిరేకత, అలాగే ఈ నక్సల్స్ భయం, ఇవన్నీ కారణాలతోటి నేనొక్కడిని ఓడిపోలేదు. ఈ గుంటూరు జిల్లాలో ఒకే ఒక్కడు ఆ రోజు నరేంద్ర గారు గెలిచారు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2009. ఆ రోజు కూడా తిరిగి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, ఎదురుగాల్లో నేను ఓడిపోయాను. 2009 నేను ఓడిపోవడానికి వేరియస్ ఏజెంట్స్, వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ ఆ తర్వాత మీరు ఎందుకు రాజకీయాలకి దూరం అయ్యారు 2009 ఎన్నికల తర్వాత? నేను రాజకీయాలకు దూరం కావడానికి, చంద్రబాబు మిమ్మల్ని పక్కన పెట్టారా, మీరే రాజకీయాలకు దూరం అయ్యారా? నేను నిర్భయంగా నిర్భీతిగా మాట్లాడేవాడిని. కొంత గ్యాప్ పార్టీకి నాకు కూడా రావచ్చు, ఎందుకంటే నేను ఓపెన్ మైండెడ్తో ఓపెన్గా మాట్లాడతాను. ఒకటేంటంటే, రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యత పెరిగింది. సో నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి నీకు సీటు ఇవ్వలేము అనే పరిస్థితి పార్టీ నుంచి మనం ఎందుకు అనిపించుకోవాలి, మన పరిస్థితి మనకు తెలుసు కాబట్టి నేను దూరంగా ఉన్నాను. రెండవది నన్ను ఇబ్బంది పెట్టింది అంటే, పార్టీ అంతర్గతంగా ఆ రోజు కొంతమంది నాయకులు నన్ను ఇబ్బంది పెట్టారు. సో పార్టీలోనే ముఖ్యమైన నాయకులు నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి, నేను మరొకసారి పోటీ చేసినా ఇదే సీన్ రిపీట్ అవుతుంది కాబట్టి, పార్టీ క్షేమం దృష్ట్యా పార్టీ కార్యకర్తల నాయకులను, సరి అయిన నాయకుడిని ఒకవేళ పార్టీ ఎంచుకుంటుందేమో, వాళ్ళకే అవకాశం ఇద్దాం, కార్యకర్తలు ముఖ్యం, ప్రజలు ముఖ్యం అనే ఉద్దేశంతో నేను వెనకడుగు వేశాను. నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను వెనకడుగు వేశాను. రెండవసారి నన్ను 2009 నేను ఓడిపోను. యాక్చువల్గా ఆ రోజు కొన్ని మార్పులు, కాన్స్టిట్యూన్సీ రీఆర్గనైజేషన్ కావచ్చు, ప్రజారాజ్యం పార్టీ కొంత ఓటింగ్ శాతాన్ని చీల్చడం, కొంతకాలంగా నేను ప్రజలకు దూరంగా ఉండటం, మధ్యకాలంలో ఈ ఫ్యాక్షన్, ఈ గొడవలు, ఈ నక్సలిజం వీటన్నిటితో నాకు అందుట్లో గన్మెన్స్ని కూడా తెలుగుదేశం పార్టీ తీసేసింది. అప్పుడు 2001 ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, నేను అక్యూజ్డ్ అయిన తర్వాత బాబు గారు
మోరల్ ఇదితోటి నాకు కన్వెన్షన్ డ్రాప్ చేశారు. ఆ రోజు పల్నాడులో నక్సల్స్ తీవ్రంగా రెచ్చిపోయారు. 5-6 నక్సలైట్లు చనిపోయారు, పోలీసులు చనిపోయారు, 10-12 తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు చనిపోయారు. ఈ పరిస్థితుల్లో నాకు మూవ్ అవటానికి కూడా అంత ఫ్రీ ఇది లేదు. ఇవన్నీ కారణాలు. సరే, నెక్స్ట్ ఇది ఫేస్ చేయడానికి కూడా మన దగ్గర డబ్బు లేని పరిస్థితి, అందుకని నేను దూరంగా ఉన్నాను. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, మీ అమ్మగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు చేసే పనుల్ని సహించొద్దని స్వయానా చంద్రబాబు చెప్పారని, మిమ్మల్ని అరెస్ట్ చేసి మీ మీద 3rd degree కూడా ప్రయోగించారు అనేది కొంతమంది చెప్తుంటారు. నిజమేనా? నిజంగా జరిగిందా? ఎస్పీ సీతారామయ్య ఈరోజు ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారో ఆయన ఆ రోజు ఇక్కడ ఎస్పీగా ఉన్నప్పుడు, ఆ రోజు పోటీ చేసిన మా మదర్ మీద పోటీ చేసిన పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారిని, నన్ను, ఇద్దరి మీద కూడా 3rd degree జరిగింది. అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది, మీ అమ్మగారు స్వయానా ఎమ్మెల్యే. బాబు గారి కోణం ఎంతసేపు ఉన్నా ఈ ఫ్యాక్షనిజం, తనా పరా అనేది లేదు. ఈ ఫ్యాక్షనిజం, ఫ్యాక్షన్ సంస్కృతి ఉండకూడదు. నా మీద ఆపాదించబడినప్పటికి కూడా నేను యాజ్ ఫర్ రికార్డు నేను ఎక్యూజ్డ్. సో ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరినీ ఈ జిల్లాలో అందరినీ పిలిపించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలామంది మీద, వందల మంది మీద 3rd degree ప్రయోగించడం జరిగింది ఆ రోజు. అప్పటి నుంచి నేను కొంత రాజకీయాలకు దూరంగానే ఉన్నాను. మీ మదర్ లాస్ట్ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, ఆ తర్వాత ఎవరు టీడీపీ నుంచి గెలవలేదు. మరి ఈసారి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండబోతాయని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే పిన్నెల్లి కుటుంబం కొన్ని సంవత్సరాలుగా అధికారంలో ఉంది, పైగా డబ్బు సపోర్ట్ కూడా ఉంది. మీరు ఈ సవాల్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? 3 సార్లు గెలిపించారు, 4 సార్లు గెలిపించిన పల్నాడు ప్రాంతంలో అభివృద్ధి శూన్యం. ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు గ్రామ గ్రామాల్లో, వాడవాడల్లో కొన్ని 100 కిలోమీటర్లు మరి సీసీ రోడ్లు వేయటం కానీ, భారీ ఎత్తున సంక్షేమ పథకాలు చేయటం కానీ. ఈరోజు వైసీపీ ప్రభుత్వం వాటిని కంటిన్యూ చేస్తుంది, లేకపోతే వాటి పేర్లు మార్చి వాళ్ళు పథకాలుగా ప్రకటించుకుంటున్నారు. ఆ రోజు చంద్రన్న భీమా కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, పెన్షన్ పథకాలు కానీ, మరి రుణమాఫీ కానీ, ఇలా అనేక కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆ రోజు అభివృద్ధి జరిగింది. ఈయన వచ్చిన తర్వాత సొంత అభివృద్ధి, సొంత కుటుంబ అభివృద్ధి, అన్నదమ్ముల అభివృద్ధి, ముఖ్యమైన వసూలు రాజాల అభివృద్ధి తప్పితే నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదు. సరే, కొన్ని ప్రధానమైన సమస్య ఏమంటే పల్నాడు ప్రాంతంలో ఒక నాయకత్వాన్ని బలపరచడంలో పార్టీ, అదే చెప్పాను ఇందాక, బాబు గారు అభివృద్ధి రాష్ట్రం అంటూ కొంచెం పార్టీ పట్ల పూర్తి ఇదిని వారు ప్రదర్శించలేకపోయారు. చివరిలో ఏంటంటే ఎవరో ఒకళ్ళు నాయకులు అనేది, అప్పుడు ఏ కొద్ది మంది నాయకులు, జిల్లా నాయకులు ఒకళ్ళో ఇద్దరు ప్రపోజ్ చేసిన దాని మీద ఆయన డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి లాస్ట్ మినిట్లో మరి నాయకుల్ని నియమించడానికి. అట్లా కొంతమంది కొన్ని కారణాలు, తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంచెం అనైక్యత, ఇవన్నీ కూడా పార్టీ ఓటమికి దోహదం చేశాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓడిపోయిన నియోజకవర్గాల మీద కేంద్రీకరించకపోవటం కూడా ఒక ప్రధానమైన కారణం. వారి దృష్టి ఆ రోజు పెట్టండి, ఎక్కడైతే మనం ఓడిపోయామో ఇక్కడ నెక్స్ట్ ఎలా గెలవాలని ముందస్తు వ్యూహం ప్రకారం పనిచేస్తుంటే పార్టీ గెలిచిండేది. బాబు గారేమో రాష్ట్రం పట్ల, విడిపోయిన రాష్ట్రంని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, సంక్షేమ పథకాలు ఎలా ప్రజలకు చేర్చాలి, ఆయన ఆ బిజీలో ఉండిపోయారు. కొంత పార్టీ ఆర్గనైజేషను, పార్టీ ఓటమి చెందిన నియోజకవర్గాల మీద మెయిన్గా ఫోకస్ చేయలేకపోవడం కూడా ఒక కారణంగా నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఇంకొక ఆరోపణ ఉంది మీ మీద. మీ తల్లి దుర్గాంబ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు అనేది నిజమేనా? పోలీసు అధికారులు మమ్మల్ని కొట్టే పరిస్థితి ఉందంటే మా మెయిన్ దౌర్జన్యం ఎక్కడ చేయగలుగుతాం? ఈరోజు పోలీసు వ్యవస్థ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థను పక్కన పెట్టి వాళ్ళని దౌర్జన్యం చేయమనండి ఈరోజు వైసీపీ నాయకుల్ని. ఇవన్నీ ఆరోపణలు. ఇలాంటి ప్రచారాలు ఎందుకు జరిగాయంటారు? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, వాళ్లే చంపారు చంద్రయ్యని, మా పార్టీకి సంబంధం లేదంటారు. కానీ ఫ్యాక్షనిస్ట్ అనే ముద్ర మీ మీద ఎందుకు పడింది?
అదే మా గ్రామంలో జరిగింది కాబట్టి నేను ఈ నియోజకవర్గంలో నాయకుడిని కాబట్టి నన్ను అందులో ఇరికిస్తే వాళ్ళు చేతులు దులుపుకోవచ్చు నా మీద ఆ ముద్రేసి అది ఒక వ్యూహం ప్రకారం నా మీద ఆ రోజు ఇచ్చేశారు. దురదృష్టం ఏంటంటే మా పార్టీ కూడా తీసేస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుందేమో నిజం నిప్పులాంటిది తేలుద్ది అనే ఒక ఇదితోటి ఆ రోజు పోలీసు యంత్రాంగం కూడా చేతులు దులుపుకున్న పరిస్థితి. నిజాన్ని వెలుగుతీసే ప్రయత్నం ఆ రోజు పోలీసు యంత్రాంగం కూడా చేయలేకపోయింది. ఎందుకంటే ఇంత పెద్ద గ్రావిటీ ఉన్న కేసులో ఒక వ్యక్తి నిజంగా లేకపోయినా అతను తీసేస్తే పోలీసు శాఖకి మచ్చ వస్తుందేమో ప్రభుత్వానికి మచ్చ వస్తుందేమో వల్ల నేను ఆ ముద్ర మొయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. అవును, అసలు పిన్నెల్లి కుటుంబానికి మీ కుటుంబానికి ఏమైనా వ్యక్తిగత కక్షలున్నాయా, ఓన్లీ పార్టీ పరంగానైనా విభేదాలు మీకు వాళ్ళకి మధ్య? పిన్నెల్లి కుటుంబానికి మాకు వ్యక్తిగత కక్షలు ఎప్పుడూ లేవు. 1964 నుంచి మేము రాజకీయాల్లో మా కుటుంబం. మా నాన్నగారు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ప్యాషన్గా పాలిటిక్స్లోకి వచ్చాడు. ఆస్తులు సంపాదించాలని రాలేదు, రాజకీయాల పట్ల ఆయనకున్న మక్కువతో రాజకీయాల్లోకి వచ్చాడు అట్ ద ఏజ్ ఆఫ్ 25. ఆ రోజు నుంచి మేము రాజకీయాల్లోనే ఉన్నాం. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం. ఆర్థికంగా చాలా నష్టపోయాం. మా నాన్నగారే 130 ఎకరాలు అమ్మేశాడు. నేనే రాజకీయాల్లోకి వచ్చినా కూడా 38 ఎకరాలు అమ్మేశాను. డబ్బు పట్ల మాకేమీ ప్రేమ లేదు. ఈరోజు మాకు వైసీపీ నాయకుడికి ఉన్న తేడా ఏంటంటే మేమేమో డబ్బు కోసం ఏమి చేయమో ఆయన డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. మరి ఇన్ని రోజులు గడిచిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న బ్రహ్మారెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించడం వెనక చాలా కసరత్తు ఉంది. చాలామంది ప్రజల అభిప్రాయం స్వీకరించిన తర్వాతనే, కార్యకర్తల అభిప్రాయం స్వీకరించిన తర్వాతనే అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. ఇప్పుడు 100 కోట్లు ఉన్న అభ్యర్థినో 200 కోట్లు పెట్టే అభ్యర్థినో ప్రకటించడం పెద్ద ఆశ్చర్యం ఏం లేదండి. నన్ను ప్రకటించడం అనేది ఏమీ లేకుండానే ప్రకటించారా? అంటే చంద్రబాబు మారారా, మీరు మారారా, ప్రజల కోరిక మేరకు మిమ్మల్ని తీసుకొచ్చారా? ప్రజల కోరిక మీద నన్ను తీసుకొచ్చారు కార్యకర్తలు, నాయకులు, ప్రజలు. ఇందులో ప్రజలు కూడా న్యూట్రల్స్ అభిప్రాయాన్ని కూడా స్వీకరించారు. ఇక్కడ నీతి నిజాయితీగా ఉండే కుటుంబం ఏంటని, ప్రజలకు న్యాయం చేయగలిగే వ్యక్తి ఎవరు అని శోధించిన తర్వాతనే నన్ను తీసుకొచ్చారు. ఈరోజు మా చెల్లె శాసనసభ్యుడే ఓపెన్గా మాట్లాడాడు ఒక విషయంలో. ఒక సందర్భంలో నన్ను ఎద్దేవా చేస్తూ మాట్లాడాడు అతనికి ఇల్లే లేదు అని. ఎస్, ఇల్లు లేదు అంటే ఆయన నన్ను తిట్టాడా పోయాడా నాకు కూడా అర్థం కావట్లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే నేను ఏదో పారిపోతాను, ఇల్లు కూడా లేదు అని చెప్పి చెప్పాలనుకున్నాడు అనుకుంటున్నా నేను. నేనేమనుకుంటున్నానంటే ఇంకొక కోణం కూడా పాపం నిజమే చెప్పాడేమని అనిపించింది. 58 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న కుటుంబానికి, పదవులు చేసిన కుటుంబానికి ఇల్లు లేదు అనే వాస్తవాన్ని అతను గ్రహించాడు, ప్రజలకు చెప్పాడు. ఆ విషయం నేను అతనికి అప్పుడే థ్యాంక్స్ చెప్పాను. ఒకనొక టైంలో మీ ధాటికి తట్టుకోలేక పిన్నెల్లి కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలని మీ అనుచరులు ఇప్పుడు అడపాదడపా అంటుంటారు, మరి దానికి ఏంటి సమాధానం? అజ్ఞాతంలో వాళ్ళు ఎప్పుడూ వెళ్ళలేదు, వాళ్ళ మీద మేము ఎప్పుడూ దాడి చేయలేదు. మేము అనుకుంటే నిజంగా అది జరిగుండేది. ఆ రోజు మేము అనుకుంటే జరిగుండేది. ఈరోజు నా ఆఫీస్ మీదనో, నా వెహికల్స్ మీదనో నా మీద వ్యక్తిగతంగా దాడి చేశారు. కానీ వాళ్ళ మీద కానీ వాళ్ళ వ్యక్తిగతంగా నేను ఎప్పుడన్నా దాడి చేయించానో చూపించమనండి. ఒక అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడి నిజాన్ని చేయాలనే ఒక ప్రయత్నం పిన్నెల్లి రామకృష్ణాలు ఎక్కువ, రాష్ట్రంలో వైసీపీ పార్టీ కూడా మరింత ఎక్కువ. ఎందుకంటే కోడికత్తి కేసు కానీ, వివేకానందరెడ్డి గారి మర్డర్ కానీ, లేదు రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని కానీ రాజకీయంగా వాళ్ళు ఉపయోగించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. కొంత ప్రజల సానుభూతిని కూడా పొందగలిగారు. అబద్ధాలే కదా అవన్నీ. మరి చంద్రబాబు నాయుడు గారు చంపించి ఉంటే మరి మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేకపోయారు అధికారంలోకి వచ్చాక? అధికారంలో రావడానికి ఆదినారాయణ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పేర్లను అడ్డం పెట్టుకొని గ్లోబల్ ప్రచారం చేసుకొని మీరు ప్రజల సానుభూతిని పొందారు. కోడికత్తి ఒక ఘాటు పెట్టించుకొని ఏదైతే ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగానే మరి ఒక కమల్ హాసన్ని సృష్టించారు. అతను దాడి చేయటం, ఇక్కడ వైద్యం లేదన్నట్టుగా హైదరాబాద్ పోవటం ఒక క్రియేట్ చేశారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రమాదవశాత్తు చనిపోతే ఇది పెట్రోలియం
దీని మీద కృష్ణ కేజీ బేషన్ మీద రాష్ట్రానికి వాటా అడిగినందుకే రిలయన్స్ అంబానీలు మరి ఆయన చంపించారు, ఇది ప్రమాదం కాదు కుట్ర అని చెప్పేసి మీ ఎలక్ట్రానిక్ మీడియా, మీ ప్రింట్ మీడియా, మీ తల్లిగారు జగన్మోహన్ రెడ్డి గారు, మీ బాణం, మీ చెల్లిగారు, మీ క్యాడర్ అందరూ కూడా వాళ్ళ బంకుల మీద దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అదే రిలయన్స్ అంబానీ గారు మళ్ళీ వాటేసుకున్నావు, మరి ఆంతర్యం మాకేం అర్థం కావట్లేదు. ఆ రోజు మీ నాన్నగారిని చంపిన ఆయన ఈరోజు మీకు ఎట్లా స్నేహితుడయ్యారు? వివేకానందరెడ్డి గారిని చనిపోయారు, మరి చంపారు, ఎందుకు నువ్వు ముద్దాయిగా ఫిక్స్ చేయలేకపోయావు? అంటే ప్రతి అవకాశాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నావు. నువ్వు బాబాయిని కానీ తండ్రి మరణాన్ని నీ మీద ఒక కుట్ర కోణాన్ని నువ్వే చేయించుకొని దాన్ని రాజకీయంగా మలుచుకొని ఎదుటి పార్టీ మీద దుమ్మెత్తిపోయటానికి వాడుకున్నావు. ఇది మీ క్యారెక్టర్ని తెలియజేస్తుంది ఏ రోజు ప్రజలకి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి కూడా లేదు, కానీ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్దామని మీరు అనుకుంటున్నారు? అదేం లేదు, నేను స్వేచ్ఛగా తిరగలేననే పరిస్థితి లేదు, తిరగడానికి భయపడే వ్యక్తిని కాదు. గన్మెన్లు ఉన్నారా మీకు? నేను ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నుంచి గన్మెన్స్ తీసుకున్నాను. ఎప్పుడైనా గవర్నమెంట్ ని అడిగారా? గవర్నమెంట్ ని అప్లికేషన్ పెట్టాము, అసలు వాళ్ళు చూసినట్టుగా కూడా లేదు. ఎప్పుడు పెట్టారు? నేను ఇన్ఛార్జ్ అయిన కొత్తలోనే పెట్టాను. అంటే మీరు మీ మీద దాడులు జరుగుతాయని ఊహించారా లేకపోతే? జరగటానికి అవకాశం ఉంది అనేది నాకు ఈరోజు రక్షణ. ఈ పోలీసుల కన్నా నా పార్టీ కార్యకర్తలు నాయకులే నాకు రక్షణగా ఉంటున్నారు. ఆ రోజు మొన్న రీసెంట్గా 2 నెలల క్రితం మాచర్లలో మా మీద దాడి చేసినప్పుడు నాకు కవచంగా నిలబడేది, ప్రాణాలు వడ్డి నిలబడేది మా కార్యకర్తలే. ఆ రోజు 2.5 గంటలు నన్ను టౌన్లోంచి పోలీసులు పంపే వరకు నాకు రక్షణ కవచంగా నిలిచింది మా పార్టీ కార్యకర్తలే. నాకు ఎటువంటి భయం లేదు, భయపడను, జరిగేది ఎప్పుడైనా జరుగుతుంది, దాని గురించి నేను భయపడి నేను చేతులు ముడుచుకొని అయితే కూర్చోను. మీ ఇంటిని కాల్చి బూడిద చేసినప్పుడు మీకేమనిపించింది? అప్పుడు కూడా మీకు భయం అనిపించలేదా? నాకేం భయం అనిపించలేదు. తర్వాత సెక్యూరిటీ పెంచుకోవాలేమో అనిపించలేదా మీకు? పెంచుకోవాలని కూడా నేను ఆ ఇదిలో కూడా నేను భయపడలేదు. ఇంటిని కాల్చి బూడిద చేశారంటే నోరు లేని ఇంటి మీద ఆడవాళ్ల మీద దౌర్జన్యం చేసే వాళ్ళని ఏమంటారో మూడో జాతి కూడా సిగ్గుపడుతుంది. కేవలం అది మిమ్మల్ని భయపెట్టడానికే చేశారా? వాళ్ళు మా మీద దాడి చేశారు. ఇదేం కర్మ, రాష్ట్రానికి ప్రోగ్రాం మేము నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళు మా మీద దాడి చేశారు. దాడి చేసినప్పుడు మా కార్యకర్తలు దాన్ని తిప్పికొట్టారు, పరువు పోయినట్టుగా ఫీల్ అవ్వారు. దాన్ని పోయిన పరువుని కాపాడుకోవాలంటే వీళ్ళ మీద మనం దాడి చేయాలని చెప్పేసి ఒక వ్యూహంలో భాగంగా పోలీస్ శాఖను అడ్డం పెట్టుకొని ఆ రోజు ఎవరూ లేని పార్టీ కార్యాలయంలో దోపిడీ చేశారు. ఒక 5-6 ల్యాప్టాప్లు ఎత్తుకుపోయారు, సిస్టమ్స్ని పగలగొట్టారు, బీరువా పగలగొట్టారు, అందులో క్యాష్ ఎత్తుకుపోయారు, ఫర్నిచర్ తగలబెట్టారు, బిల్డింగ్ తగలబెట్టారు. ఆ తర్వాత మా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా టౌన్లో కొంచెం ఆర్గనైజ్ చేస్తున్న ఒక బీసీ నాయకుడి మీద, మా సమీప బంధువు ఒక అతని ఇంటి మీద ఆడవాళ్ళు ఉన్నప్పుడు దాడి చేసి పగలగొట్టి ఆడవాళ్ళని కొట్టి ఇది చేశారు. కానీ మీరు ధైర్యంగా ఉన్నారని మీరు చెప్తున్నారు, కానీ మీ ఇంటి ఆడవాళ్ళ మీద దాడి జరిగినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళు ఎక్కడా భయపట్టల, దుర్మార్గాన్ని నిరసిస్తూ మాట్లాడారు, దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తూ మాట్లాడారు, తప్పితే వాళ్ళు ఏం భయపట్టల. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద ఇళ్ల మీద దాడి జరిగిన తర్వాత కూడా ఎవరూ భయపడలేదు. తెలుగుదేశం కార్యకర్త ఒక సింగిల్ కార్యకర్త కూడా భయపడల. మరి మాచర్లలో ఇలాంటి పోరాటాలకి టీడీపీ సపోర్ట్ ఎలా ఉంటుంది? కార్యకర్తలు మీరు చెప్పారు వాళ్ళ సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది, మరి పార్టీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా పార్టీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చంద్రయ్య గారి మాట్లాడేటప్పుడు కానీ జల్లయ్య గారి మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళ కుటుంబాలకి పార్టీ అండగా ఉంది. ఆర్థికంగా వాళ్ళకి మనం చేయూతనివ్వాలి. చిన్న కుటుంబాలు, బీసీ కమ్యూనిటీ అని చెప్పేసి 25 లక్షల రూపాయలని మరి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. బయట నుంచి దాతలు కూడా కొంత అందజేశారు. ఇంకోటి ఆ రోజు ఆయన ఎంతో బాధతోటి ఏదైతే చంద్రయ్య ఆ రోజు అన్నాడో గొంతు కోస్తూ కోసే ముందు జై జగన్, జై వైసీపీ అంటే జై టీడీపీ, జై చంద్రబాబు అని చనిపోయాడు. అది ఆయన కలిసివేసింది. ఎంతమంది త్యాగం చేస్తే
ఈరోజు ఒక రాజకీయ వ్యవస్థ. ఆ రోజు స్వయంగా ఆయన పాడెమోశారు. పార్టీ పట్ల, మాచర్ల నియోజకవర్గం పట్ల ఆయనకి మాకు సపోర్ట్ చేస్తున్న విధానం ఆ రీతిగా ఉంది. ఒక కార్యకర్త శవం మోసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతీకార హత్యలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందని అంచనా. మీరేమంటారు దీనికి? టీడీపీ విధానం అది కాదు. మేము ప్రతీకార హత్యలు చేయం. టీడీపీని కార్యకర్తలు జరిగిన నష్టాన్ని ఎంతమంది ఎన్ని విధాలుగా వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటాం. ఈరోజు తెలుసో తెలియకో వైసీపీలో కూడా కొన్ని చిన్న పెద్ద తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ల పట్ల కూడా మాకు కక్షపూరితమైన ఆలోచన కానీ లేకపోతే సాధించాలనే మనస్తత్వం కానీ మాకు లేదు. ఒక నలుగురో ఐదుగురో నాయకులు రెచ్చగొట్టడం మూలంగా ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటికీ కేంద్ర బిందు ఎవరు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అతను రెచ్చగొడితే ఈరోజు ఇక్కడ మర్డర్లు జరుగుతున్నాయి తప్పితే వాళ్ళకు వాళ్ళుగా ఫ్యాక్షన్ ఏం లేదు. గుండ్లపాడు విలేజ్లో చాలా ప్రశాంతంగా ఉన్న విలేజ్. ఆ రోజుకి ఆ రోజు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అంటే నన్ను భయభ్రాంతం చేయాలి, మండలానికి ఓ మర్డర్ చేయాలి, అది వాళ్ళ స్కెచ్. స్థానిక సంస్థల ఎన్నికలకి ముందు టీడీపీ నేతలపై జరిపిన దాడిలో ముద్దాయిగా ఉన్న వ్యక్తికి ఆ తర్వాత పదవి కూడా కట్టబెట్టారు. నేను ఒక్క విషయం అడుగుతాను. బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత ఫ్యాక్షనిజం పెరిగింది, వాతావరణం చెడిపోయింది అని మాట్లాడుతున్నారు. బ్రహ్మారెడ్డి రాకముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క సింగిల్ నామినేషన్ ఈవెన్ వార్డు మెంబర్గా కూడా పోటీ చేయకుండా ఎవరు దౌర్జన్యం చేశారు? గుంటూరు నుంచి వచ్చిన బోండా ఉమ, బుద్ధా వెంకన్న, పారా కిషోర్ లాయర్ల బృందం మీద ఎవరు దాడి చేశారు? ఆ దాడి చేసిన వాళ్ళని మీరు ఏ విధంగా సత్కరించారు? తురకా కిషోర్ అనే వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. మరి ఒక్క వార్డు కూడా పోటీ చేయలేదంటే అసలు ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా అని నేను అడుగుతున్నా. ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకొని పోలీసు యంత్రాంగం పోలీసు జీబుల్లో గంజాయి పెట్టుకొని నువ్వు నామినేషన్ వేస్తే నీ మీద గంజాయి కేసు పెడతాం, లిక్కర్ తెలంగాణ లిక్కర్ కేసులు పెడతాం, తప్పుడు కేసు, చివరికి ఒక కొత్తూరు విలేజ్ అతని మీద అటెంప్ట్ రేప్ కేసు పెట్టారు. ఈ విధంగా వ్యవస్థల్ని వాడుకొని రెవెన్యూ, పోలీసు, ఎక్సైజు అందరినీ వాడుకొని దౌర్జన్యంతో మీరు అధికారంలో. ఎవరిది దౌర్జన్యం మాచర్ల నియోజకవర్గంలో? మాచర్ల ప్రజలకు తెలియదా నువ్వు నా మీద మాట్లాడితే? మాచర్ల ప్రజలేం అమాయకులు కాదు. ఈరోజు నిస్సహాయులుగా భయంతో ఉండొచ్చు, కానీ ఆలోచన లేని జనమేం కాదు కదా. ప్రతి విషయాన్ని వాళ్ళు క్లీన్గానే అబ్జర్వ్ చేస్తున్నారు. ఈరోజు భూ కబ్జాలు జరుగుతున్నాయి మాచర్లలో, టౌన్లో. ప్రతి వాళ్ళు పాపం భయపడి అప్పో సప్పో తెచ్చుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు. ఈవెన్ ఒక రిజిస్ట్రేషన్ జరగాలంటే, ఆస్తులు మార్పిడి జరగాలంటే వీళ్ళ అనుమతి కావాలా? ఒక కుల ధృవీకరణ పత్రం కావాలా? ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలా? దీనికి వీళ్ళ అనుమతి, వీళ్ళ పార్టీ నాయకుల అనుమతి కావాలి. ప్రజలకు స్వేచ్ఛ ఎక్కడుంది ఈ నియోజకవర్గంలో? ప్రాథమిక హక్కులు కూడా హరించబడ్డాయి. మరి బ్రహ్మారెడ్డి రాకముందు ఇవన్నీ జరగలేదా? తురకా కిషోర్ దాడి చేసింది బ్రహ్మారెడ్డి రాకముందు కదా. ఎంతమంది తలకాయలు పగలగొట్టి మీరు ఆ రోజు నామినేషన్లు విత్డ్రా చేయించారు? ఎంతమంది బీసీల ఆస్తులు లాక్కున్నారు? చిన్న ఉదాహరణ, రీహాబిటేషన్ కింద నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్ పక్కన ఓ 300-400 ఎకరాలు ఆ రోజుల్లో పాపం ఆ బీసీలు ఎస్టీలకు ఇచ్చారు. ఆ స్థలాన్ని కబ్జా చేసింది ఎవరు? ఎయిర్పోర్ట్ పక్క స్థలాలు. ఈరోజు రాష్ట్రం దాటిపోతుంది గ్రానైట్ లారీలు. జిఎస్టీ కట్టకుండా ఒక లారీకి 120,000 నుంచి 140,000 కట్టాల్సిన జిఎస్టీ కట్టకుండా రాష్ట్రం దాటిపోతూ ఉంది. దానికి సహకరిస్తుంది ఎవరు? వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నది ఎవరు? రోజుకి 50 లక్షల కోట్ల రూపాయల మీరు వసూలు చేస్తున్నది? తెలంగాణ లిక్కరు మరి కరోనా టైంలో ఏర్లై పారించింది ఎవరు? ఈరోజు 24/7 బార్లు, బెల్ట్ షాపులు రన్ చేస్తుంది ఎవరు? బ్రహ్మారెడ్డి.
ఒక్క బార్ కానీ ప్రతిపక్షంలో ఎవరికన్నా ఉందా? వేరే వాడికి ఎవరికన్నా ఉందా? వేరే వాడు ఎవడన్నా వ్యాపారం చేయనిస్తున్నారా? ఈవెన్ రైతులు నర్సరీలు దగ్గర కూడా వసూలు చేస్తున్నారు. ఒక రైతు పాస్బుక్ కావాలి అంటే ఎకరానికి 10,000 నుంచి 15,000 రూపాయలు చెల్లించాలి ఎకరానికి. ఈ వసూలు మీ పార్టీ వాళ్ళు కదా, దీంట్లో నీ వాటా ఎంత? వచ్చే ఎన్నికల్లో దారుణమైన పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది ఒక అంచనా. మరి రాష్ట్రంలోనే అలా ఉంటే మాచర్ల లాంటి నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళకున్న రెండే మార్గాలు, వాళ్ళు ఎన్నుకున్న మార్గాలు అవే, వాళ్ళు నమ్ముకున్న మార్గాలు అవే. ఒకటి హింస దౌర్జన్యం, రెండవది డబ్బు. ఎందుకంటే మందిని కొట్టి సంపాదించిన డబ్బు చాలా ఉంది, కబ్జాలు చేసిందో దోపిడీలో చేసిందో చాలా ఉంది ఆ డబ్బు. రెండోది దౌర్జన్యం, మూడోది పోలీస్ యంత్రాంగం. మంచి చేసి ప్రజల మన్నలను పొంది మనం ఓట్లు గెలుచుకుందామన్న ఆలోచన ఈరోజు మాచర్లలో ఆ శాసనసభ్యుడికి లేదు, అట్లానే రాష్ట్రంలో కూడా వైసీపీ పార్టీకి కూడా లేదు. ఎందుకంటే ఇన్ని పథకాలు, ఇంత పన్నుల భారం ప్రజల మీద మోపి ఇది ఎలా ఉందంటే ఈ రాష్ట్రంలో పరిపాలన తాటికాయలు కాజేసి ప్రజలకు ఈతకాయలు పంచుతున్నారు. వీళ్ళు లిక్కర్ 50 రూపాయలు ఉన్న చీప్ లిక్కర్ ఈరోజు 200 నుంచి 250 రూపాయలు అమ్ముతున్నారు. చీప్ లిక్కర్ నేను ఎందుకు పదే పదే ఒత్తి చెప్తున్నా అంటే చీప్ లిక్కర్ తాగేవాడు ఒక సామాన్యమైన కూలీ. ఒక కూలీ దగ్గర మీరు 200 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. అదనంగా నేను అనేది 50 రూపాయల్లో కూడా 15 రూపాయల్లో 20 రూపాయల్లో నిబ్బు వస్తే ప్రభుత్వం ఇంకో 30 కలిపి 50 కమ్మింది ఆ రోజు. ఆ 50 రూపాయల నిబ్బునే ఈరోజు 250 రూపాయలు అమ్ముతున్న ప్రభుత్వం. ఇది మరి ప్రజల పక్షమేనా అని అడుగుతున్నా. పేద ప్రజల రక్తాన్ని దోచుకుంటున్న ప్రభుత్వం ఇది. మరి ఇసుక పాలసీ వలన ఈరోజు నిర్మాణ రంగం ఈ రాష్ట్రంలో బలైపోయింది. స్కిల్డ్ లేబర్ అందరూ కూడా వేరే రాష్ట్రాలకి పొట్ట చేదు పట్టుకుని పోవాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులు ఎన్ని ప్రాజెక్టులు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో? ఏ ప్రాజెక్టు తట్టడం మట్టిపోయలే. ధరల స్థిరీకరణ నిధి 3,500 కోట్లని అట్టహాసంగా ప్రకటించారు. ఈరోజు రైతులకు ఇస్తున్న ట్రాక్టర్లు లేవు, స్ప్రింక్లర్స్ లేవు, డ్రిప్ లేదు, రెయిన్ గన్స్ లేవు, టార్పాలిన్స్ లేవు, అట్లాగే సున్నా వడ్డీ లేదు, గోల్డ్ లోన్స్ లేవు, రైతు బంధు ఒకే ఒక్కటి. మెన్యూర్స్ రేట్ చూస్తే చుక్కల్లోకి పెరిగిపోయినాయి. పురుగు మందుల మీద, విత్తనాల మీద ఈ ప్రభుత్వానికి కంట్రోల్ లేదు. నాణ్యమైన విత్తనాలు సంస్థల దగ్గర నుంచి ఈ రాజకీయ నాయకులు, ఈ పార్టీ నాయకులు అందరు కాజేసి వాళ్ళు అమ్ముకుంటున్నారు బ్లాక్లో. నకిలీ బకిలీ విత్తనాలన్నింటినీ రైతులకు అంటగడతా ఉన్నారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి పంటకి మద్దతు ధర పంచి 2,000 రూపాయల క్వింటాల్ మిర్చికి రేటు మద్దతు ప్రకటించి అడిషనల్గా మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి 2,000 రూపాయలు కలిపి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. టీడీపీ క్యాడర్ ఒక రకంగా చూస్తే ఈ నియోజకవర్గంలో చల్లా చెదిరైపోయింది. మరి అందరినీ మీరు ఒక తాటి మీదకి తీసుకొచ్చారా, సమీకరించుకున్నారా, ఏంటి పరిస్థితి ఎలా ఉంది? 90% మంది తెలుగుదేశం క్యాడర్ అందరూ కూడా పార్టీ ఓడిపోవటం మూలంగా ఫస్ట్ కొంతమంది వ్యక్తుల కోసం ఆలోచన చేశారు. బ్రహ్మారెడ్డి అయితే ఇట్లా, ఇంకొక సమ్మెక్స్ అయితే ఇట్లా అని. కానీ పార్టీ లేకపోవటం వల్ల మనం ఏం కోల్పోయామనేది తెలుగుదేశం క్యాడరు నాయకులు అందరూ కూడా గ్రహించారు వాస్తవాలు. ఒకటి, మనకు అండగా ఉంటాడు బ్రహ్మారెడ్డి, మనకు కష్టం వస్తే మన తరఫున నిలబడతాడు, మన తరఫున పోరాడతాడు, మనకు ఇబ్బంది వస్తే చేతనైన వరకు సాయం చేస్తాడు. అతని దగ్గర లేకపోయినా 10 రూపాయలు పెట్టకపోయినా పెట్టే దారైనా చూపిస్తాడు. కొన్ని ఆలోచనలతోటి కనీసం మన కన్నీళ్ళైనా తుడుస్తాడు అనే ఆలోచనతో ఈరోజు పార్టీ లేకపోవటం వలన మనం ఎంత నష్టపోయామో, పార్టీ నష్టపోవటం కాదు మనం నష్టపోతున్నాం వ్యక్తిగతంగా అనే విషయాన్ని పార్టీ నాయకులు కేటర్ అందరూ కూడా గ్రహించారు. పల్నాడులో ఒక పార్టీ అధికారంలో ఉంటే వేరే పార్టీ కార్యకర్తల్ని ఊరు వదిలి వెళ్లేలా చేస్తుంటారు, ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఒక్క పల్నాడులోనే కనిపిస్తాయి? నేను ఒక మాట అడుగుతున్నాను, ఇది ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మాత్రం ఊరు వదిలిపెట్టి వెళ్లే పరిస్థితులను అయినాయి.
ఆ రోజు ఎన్టీ రామారావు గారు అధికారంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్న రోజు కూడా ఆత్మకూరు నుంచి ఆ గ్రామంలో పెరికలు కానీ ఎస్సీ సోదరులు కానీ గ్రామాన్ని వదిలిపెట్టే పరిస్థితి, ఆ గ్రామంలో ఒక ఇల్లు కూడా వాళ్ళకి లేకుండా ఇళ్ళన్నీ కూడా కూలగట్టిన పరిస్థితి ఉండే. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఆ గ్రామాన్ని సందర్శించి వాళ్ళకి అండగా నిలబడతానని చెప్పటం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు గ్రామంలోకి రావటం, ఒక్క విలేజ్ చెప్పమనండి, తెలుగుదేశం దౌర్జన్యానికి ఊరొదిలిపెట్టిపోయిన జనం ఉన్న ఒక్క విలేజ్ చెప్పమనండి. ఈరోజు జంగమేశ్వరపాడు, ఆత్మకూరు, ఆ ఊర్లో పొలాలు బీళ్లు పెట్టుకుని బయట ఉంటే ఇళ్ళు గోలగొట్టిన పరిస్థితి. పోలీసులు బాధితులకు రక్షణ కల్పించాలి. ఈరోజు ఎవరైతే మర్డర్లు చేస్తున్నారో వాళ్ళకి రక్షణ కల్పించే దాంట్లో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. లాండర్ రోడ్ పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. వైసీపీ సేవలే వాళ్ళ విధులు. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళితే మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా విజయడంక మోగిస్తుంది. మీరు సర్వే చేసినా ఇంకొకళ్ళు సర్వే చేసినా ఈరోజు ఎంత భయానకమైన పరిస్థితుల్లో ఓటర్ ఉన్నాడంటే తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా ఒక సర్వేలో కూడా చెప్పడానికి భయపడే పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఒకటి వాళ్ళ దౌర్జన్యం, రెండవది నేను ఫలానా పార్టీకి ఓటేస్తాను అనుకూలంగా ఉన్నానంటే అతనికి పెన్షన్లు కానీ పథకాలు కానీ ఇవన్నీ కట్ చేయటం, ఈవెన్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలన్నా కానీ అతను సొంత పొలాలను తాకట్టు పెట్టి దానికి కూడా వాళ్ళ అనుమతి కావాలి. ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నాను, సృష్టిలో ప్రతి జీవి స్వేచ్ఛను కోరుకుంటాడు. అలాంటిది మనిషి తన స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు సహిస్తాడని నేను అనుకోవట్లేదు. పశువులే సహించవు. ఒక గొర్రెనో మేకనో బర్రెనో తాడుతో కట్టేసి అది ఇష్టపడదు. అలాంటిది మనిషి ఎట్లా సహిస్తాడు? ఖచ్చితంగా ఈ దుర్మార్గ పరిపాలనకు బుద్ధి చెప్తాడు. అవకాశం వచ్చిన రోజు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. అది ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, ఎప్పుడు తనకు అవకాశం వస్తే అప్పుడు చెప్తాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం బ్రహ్మారెడ్డి గారు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.